లోకల్ ఎలక్షన్లో వస్తే అది చెప్పలేము ఎలా ఉండదు అన్నది ప్రజెంట్ ఉండే సిచ్యువేషన్లో అయితే చెప్పలేము ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ కృష్ణా జిల్లాకు వచ్చేటప్పటికి రాజధాని గురుండి గొడవలు గట్ర జరుగుతున్నాయి కదా దానికోసం కరెక్టా చెప్పలేం కృష్ణా మిగతా జిల్లా రావచ్చు మిగతా జిల్లాలని కృష్ణా జిల్లా వరకు అయితే ఎంతవరకు అనేది చెప్పలేం కరెక్ట్ రావచ్చు మేబీ రావచ్చు రాకపోవచ్చు ఏదైనా కరెక్ట్గా అనేది 100% చెప్పలేం గొడవ పోయినసారి 100% టీడీపీ వస్తున్నారు రాలేదు మొత్తం నీళ్ళు సీట్లు వచ్చాయి సరే రావచ్చేమో చెప్పలేం ఎవరిదనేది సామాన్యులకు మంచి చేస్తున్నా కాబట్టి సామాన్యులకు మంచిది మళ్ళాంటి వాళ్ళకి ఆ వైసీపీనే ఎందుకంటే జనాల్లో మన పాపులర్ పెరిగిపోయింది ఎవరైనా ముద్ర పడిపోయింది గట్టిగా 10-15 సంవత్సరాలు ఆయనే అనుకుంటున్నారు నేను మాత్రం ఆయనకి వేస్తాను లోకల్ ఎలక్షన్ వస్తే వాళ్ళు అప్పుడు ఆలోచించి వాళ్ళే వేస్తారు ఈ పరిపాలన చూశారు కదా చూసి దాన్ని బట్టి వాళ్ళు ఒపీనియన్ వాళ్ళు అప్పుడు వైసీపీ గెలుస్తుంది అనేది మనం చెప్పలేము ప్రజల నాడిని బట్టి ఉంటుంది వాళ్ళ పరిపాలన బట్టి చూసి దాన్ని బట్టి వేస్తారు జగన్ పరిపాలనకి బాగోలేదనుకోండి వాళ్ళు రియాక్షన్ అయ్యి వేరే వాళ్ళకి వేస్తారు ఏమమ్మా ఇంకప్పుడే లేవు ఇంకా టైం ఉందిగా కరోనా ఉందిగా కరోనా దగ్గరే పర్లేదు మళ్ళీ పెరిగిపోతాయి ఇక ఒక విధంగా చెప్పాలంటే మరి బీహార్ గారు అన్నీ పెడుతున్నారు కదా దాని తోటి పెట్టేసుకుంటాం ఇంకా అయిపో అప్పుడు పెరుగుతున్నాయని వద్దన్నారు ఇప్పుడు పెరిగిపోయినా కూడా పెట్టేయమంటున్నారు అంతే కదా భరత్ సినిమా చూసినట్టుగా ఉంది బాగున్నాను జగన్కే మంచిది ఆయన చేసిన పనుల వల్ల అందరికీ మంచి పనులే చేస్తున్నారు కరోనా టైంలో అందరికీ అన్నీ ఇస్తున్నారు కదమ్మా ఇక ఏరియా మాత్రమే వైసీపీ గెలిచిద్దమ్మా ఏరియా వైసీపీ బాగానే పనులు చేస్తున్నారు వాళ్ళ సచివాలయ వ్యవస్థ వచ్చిన కాంచి ఎవరు ఆఫీస్కి వెళ్ళే పని లేదు కదా అందుకనే చేస్తున్నారు ఆయనే గెలుస్తారు వాళ్ళు ఇక్కడ లోకల్ బాడీలు వాళ్ళే గెలుస్తారు లోకల్ ఎలక్షన్ అంటే మున్సిపల్ కార్పొరేషన్ దా కార్పొరేటర్దా అయ్యానా వైఎస్ఆర్ మంచి మంచి పనులు అన్ని పథకాలు కొత్త అన్ని చేస్తున్నారు కదా ప్రస్తుతానికి ఇప్పుడు లోకల్ ఎలక్షన్స్ వస్తే ముద్ర ఇచ్చేది ఏం లేదుగా ఏంటి ఇంత అడవుల్లో లోకల్ ఎలక్షన్స్ పెట్టుకొని జనాలు ఇబ్బంది పెడుతుందంటే అంత మించి ఏమి ఉండదు పెట్టాలి అంటారు పెట్టకుండా ఎలా ఉంటారు ఇలా కానీ దాని గురించి కాదు ఇప్పుడున్న పరిస్థితిలో ఎలక్షన్స్ పెడితే ఖర్చులు ఎంత అవుతాయి ఏంటి ఇప్పుడున్న జనాభా వెళ్ళి కరోనా విపత్తి పరిధిలో లైన్లో ఉండి ఇజ్జిగా చేస్తే ఎలా ఉంటుంది కొన్ని ఎలాగైనా ఇబ్బందులే కదా దానికని పెట్టకుండా ఉండటమే రైటు గెలవచ్చు ఎందుకంటే మరి చాలా పథకాలు కూడా అమలు చేసి ఇచ్చి ఉన్నారు కదా గెలవచ్చు వైసీపీ గెలిచింది వాళ్ళకే ప్లస్ పాయింట్ ఉందిగా ఆయన చాలా మంచి పథకాలు చేస్తున్నాడు కదా ఎందుకంటే ఆయన పథకాలు చేస్తున్నాడుగా పేదల కోసం మంచి పథకాలు అయ్యండి ఎవరు జగన్ గారే గెలుస్తారు ఆటోమేటిక్గా వ్యవస్థలో చాలా మార్పులు వచ్చినాయి ఇప్పుడు తెచ్చారైన మార్పులు ఒక గ్రామ సచివాలయ వ్యవస్థ ఇంతకుముందు ఏదైనా సర్టిఫికేట్ కావాలంటే ఇక్కడ మీరు చూసే ఉంటారు ఈ ఆఫీస్ చుట్టూ 100,000 మంది తిరిగేవాళ్ళు ఇవాళ పరిస్థితి లేదు సర్టిఫికేట్ కావాలంటే గ్రామ సచివాలయం ఉంది ఇవాళ ఏదైనా ఆఫీస్కి వెళ్తే ఇంతకుముందు లాగా లంచాలు ఇచ్చా లంచాలు తగ్గలేదు కానీ కొంతవరకు కంట్రోల్ అయింది ఈ స్కూల్స్ మా పాడుపడి బిల్డింగ్లు అన్నింటినీ కార్పొరేట్ స్కూల్స్ లాగా మార్చారు ఒకటి కాదు అనేక రకాల మార్పులు చూసాను సంవత్సరంలో పరిపాలనలో కానీ వ్యవస్థలో కానీ చాలా మార్పులు వచ్చినాయి కాబట్టి ఆయనే గెలుస్తాడని మా ఉద్దేశం ఖచ్చితంగా ఓటింగ్ శాతం కూడా పెరుగుతుందని మేము అనుకుంటున్నాం లాస్ట్ టైం అసెంబ్లీ రాసిన కన్నా ఇప్పుడు ఓటింగ్ శాతం పెరుగుద్దు అనుకుంటున్నాం జగనే బాగానే చేస్తాడు కూడా ఆయనకే వేస్తారు ఓట్లు ప్రభుత్వం పాలన బాగుంది కాబట్టి చెప్పిన చేస్తాడని చెప్పని కూడా చేస్తాడు కాబట్టి బాగుంటుంది గెలుస్తారు బాగానే ఉంది ఖచ్చితంగా అమ్మ ఖచ్చితంగా గెలుస్తుంది వైసీపీ ఆయన చేసిన సంక్షేమ పథకాలు కానీ రాజ్యం గురించి ఆయన పాటుపడుతున్న ఇది కానీ కరోనా టైంలో కూడా ఎవరు ఇబ్బందులు పడకుండా ఆయన చూసిన విధానం కానీ దేశంలో ఎక్కడా జరగలేదు వంటలు బాగా పనిచేశారు ఖచ్చితంగా మంచి రిజల్టే వస్తుందమ్మా వైసీపీకి అనుకూలంగా లోకల్ ఎలక్షన్ అనేది అది క్యాండిడేట్లు బట్టి ఆధారపడి ఉంది తప్ప మనకి గవర్నమెంట్ పథకాల మీద ఆధారపడింది లేదు ఇవాళ లోకల్ ఎలక్షన్ అనేది కూడా ఎప్పుడు జరిగిందని కూడా ఎవరు తెలియట్లే పరిస్థితిలో ఉంది వచ్చేవారు వస్తే మాత్రం జగన్ ప్రభుత్వం రావడానికి అవకాశం ఉంది ఎందుకంటే అధికారంలో ఉంది కాబట్టి వాళ్ళ సపోర్టు వాళ్ళ పవర్ అనేది ఉంటుంది ప్రధానం లేబర్కే లాభం అండి లోకల్ ఎలక్షన్
లోకల్ ప్రెసిడెంట్లు వాళ్ళు వస్తే అనుకూలంగా ఉంటుంది ఏదైనా కష్టం సుఖం చెప్పుకుంటా పో. స్థానిక ఎన్నికలు ఎవరు తింటున్నారు కాబట్టి జగన్కే వేస్తారు ఓట్లు, ఎలా వేరే వాళ్ళకి ఎలా వేస్తారు. ఇప్పుడున్న పైన అదే కాబట్టి మళ్ళీ ఎన్నికలు వస్తే కానీ చెప్పలేం, మళ్ళీ మామూలు ఎన్నికలు వస్తే కానీ 2000 ఎప్పుడు అప్పుడు కానీ చెప్పలేం. ఏ ప్రభుత్వం ఉన్నా కానీ అధికార పార్టీ వస్తుంది, ఏ ప్రభుత్వం అధికార పార్టీ ఆ అధికార పార్టీ స్థానిక ఎన్నికలు వస్తుంది, అది కామన్ ఫస్ట్ నుంచి. అధికారంలో ఉన్న వాళ్ళకి ఎప్పుడు ప్లస్ పాయింటేనండి, స్థానికంగా సంస్థలకే వచ్చినా రాపోయినా అనేది అధికారంలో ఉన్న పార్టీకే వేవ్ ఉంటుంది. గత ఎన్నికల గత 2-3 ఎలక్షన్లో మనం చూసుకున్నట్లయితే అధికారంలో ఉన్న పార్టీకే పట్టం కడతారు. మనం 2014 చూసుకున్నప్పుడు కూడా 2 ఎలక్షన్లో తీసుకున్నా కూడా అప్పుడు టీడీపీకి ఇదిగా ఉంది, ఇప్పుడు స్థానిక సంస్థలు అయితే వైసీపీకే పక్కగా గ్యారంటీకి వస్తుంది. మునిగిపోయే పడ ఎవడెక్కడ కదా తెలిసి. 23 సీట్లు అంటే జనం వద్దనుకునేగా టీడీపీని పక్కన పెట్టింది, ఇప్పుడు ఎందుకు ఇస్తారు? చాలా బాగుందమ్మా, అమ్మ ఒడి పిల్లలకు విద్యా దీవెన, విద్యా కానుక, లైటింగ్ వల్ల చాలామంది తల్లులు సంతోషపడుతున్నారు. స్థానిక సంస్థ ఎన్నికలే కూడా జగన్ గారు గెలుస్తారమ్మా. జగన్ వద్దంటున్నారు, ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ చేసిన తప్పేనమ్మా. అప్పుడు కరోనాకి చేసింది మంచి పనే ఆగమని చెప్పారు, అయితే జనాలకు తొందరపడి ఏదో తేడా తప్పులు జరిగినాయి కొద్దిగా. అందులో తప్పులు జరిగినా కూడా నిమ్మగడ్డ రమేష్ గారిని ఎలక్షన్ కమిటీగా ఎన్నుకున్నారు. మళ్ళీ ఎన్నుకున్నాక కూడా మళ్ళీ ఎలక్షన్లు వచ్చినా సరే జగన్మోహన్ రెడ్డి గారే పైచేయ పంచాయతీలే కానీ కార్పొరేషన్లే కానీ ఆయనే గెలుస్తారమ్మా, ఇది 100% గ్యారంటీ. వైసీపీ 99% గ్యారంటీ గెలుస్తుందమ్మా, 1% ఛాన్స్ వాళ్ళకే, 99% మాకే జగన్మోహన్ రెడ్డి గారికి అమ్మా. ఏపీలో ఫైన్స్ ట్రాఫిక్ ఫైన్స్ పెంచడం కరెక్టే అంటే? అది చాలా కరెక్ట్ కాదమ్మా, అది ఎందుకంటే ఏదో భద్రతల కోసం రెండు వెళ్తూ ఉంటారు వస్తూ ఉంటారు. 100 రూపాయల పెనాల్టీని 50 పెంచితే 150 రూపాయల పెనాల్టీ పెంచితే పర్లేదు, 500 అమలు చేస్తే చాలా కష్టంగా ఉంది, పేదవాళ్ళు బతకాలంటే కొద్దిగా కష్టంగా ఉంది. అది జగన్మోహన్ రెడ్డి గారు కొద్దిగా ఆలోచుకొని అది కొద్దిగా ఆలోచిస్తే మంచిది. ట్రాఫిక్ ఫైన్స్ అంటే 500-1000 రూపాయలు అంటే సామాన్య మనవాడు కష్టపడి బతికి అది పడితే చాలా కష్టంగా ఉంటుందమ్మా, అది చాలా కరెక్ట్ కాని విషయం. అది ఓకేనా భాయ్, ఎలక్షన్ నష్టమే ఉంది, జగనే వస్తాడు, ఎందుకంటే ఆయన చేసే పనులు కొన్ని మంచి పనులు ఉండయి కాబట్టి. రెడ్డి గారికి ఎదురు లేదు గ్యారంటీగా, ఏదో ఒకటారా మామూలు ఎడ పోతూ ఉంటే కానీ ఆయన గెలుస్తాడు. రావాలిగా ఎలక్షన్లో, లోకల్ ఎలక్షన్లో ఎవరికైనా మంచిదే ఉంది. ఇప్పుడు ఎవరు అపమానం ఉండకూడదు లేస్తారు, ఎలక్షన్ అనేది పెట్టాలిగా, వెనక్కుపోయింది వస్తే వచ్చేదే ఉంది, ఎవరు అభిమానం ఉందో వాళ్ళు వేసుకుంటారు కదా. ఈ పార్టీ ఏదో వైఎస్ఆర్ పార్టీ గెలిచింది. లోకల్ ఎలక్షన్ అంటే నిమ్మగడ్డ రమేష్ ఇప్పుడు పెడతానంటున్నాడు, ఆ రోజునేమో పెట్టాటనేమో పోస్ట్మోన్ చేశాడు, ఆయన ఇష్టమేనా? జగన్ గారు తీసుకున్న మాట డిసిషన్ కరెక్ట్, ఆయన ఇష్టం వచ్చినప్పుడు పెడతాడు, ఈయన ఇష్టం వచ్చినప్పుడు పెట్టడానికి వీల్లేదు. ఆయాల అడ్డం తిరిగాడు కరోనా అని అదని ఇదని. జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తాడు, ఆయన చేసిన పథకాలు చాలా బాగున్నాయి, ప్రజలందరికీ బాగున్నాయి ప్రతి ఒక్కరికి. లోకల్ ఎలక్షన్స్ వస్తే ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి జగన్ బాబుకే వస్తుంది. లోకల్ ఎలక్షన్స్ వస్తున్నాయి కరెక్టే, సో పాలన బాగుంది అందుకోసం జగన్ గారు మళ్ళీ వస్తే మంచిది. మన ఒక్క స్టేట్లోనే కాదు లోకల్ ఎలక్షన్లో, బీహార్లో వస్తున్నాయి, అన్ని చోట్ల అనౌన్స్ చేశారు. అది కేంద్ర ఎన్నికల సంఘం చేతిలో పనే కానీ నిమ్మగడ్డ రమేష్ చేతిలో పని కాదు. పైన వాళ్ళు ఏది చెబితే అది చేయాలి. మీ భాష ఏది చెబితే మీరు అది చేస్తున్నారా, మీ సొంతగా చేస్తారా, వాళ్ళు అంతే. మనం ఏం రాజకీయ విశ్లేషణకం కాదుగా, మనం ఏం చెప్పగలం? ఎవరి నష్టం? చంద్రబాబుకి నష్టం, జగన్కి లాభం. అంటే మరి అన్ని పథకాలు పెద్దలే పెడుతున్నాడు ఆయన. నష్టం తెలుగుదేశం అది కాదు, తెలుగుదేశం పార్టీకే నష్టం. జగన్ గారి పరిపాలన బాగుంది కాబట్టి సామాన్య ప్రజలకు కూడా అందరికీ బాగుంది, అందుకు అనుకూలంగా అందుకని జగన్ గారికి అందరికి మొగ్గు చూపు పెడుతున్నారు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.